സുബുദ്ദീനമണി, ആർ കെ സ്റ്റുഡിയോസ് ప్రొడక్షన్ నెంబర్ 2ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించుకున్నాం. మా గుంటూరు టాకీస్ అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో, మా ఆర్కే స్టూడియోస్ అండ్ రాజ్ కుమార్ అంటే ఇండస్ట్రీకి ఎలా తెలియపరిచారో, ఎలా ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో, ఈ యొక్క కొత్త సినిమాకు కూడా మీ ప్రేక్షకులందరూ అలాంటి సక్సెస్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటూ, ఇంటింటి అందమైన సినిమాతో ఒక మంచి సినిమా చేసి మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ అయినటువంటి రేవంత్ కుమారి F21 సినిమాతో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి ఈరోజు ఇంకొక సినిమా హీరోగా చేస్తున్నటువంటి నోయల్ వన్ ఆఫ్ ద లీడ్లో, రాజా మీరు కేక అనే వర్కింగ్ టైటిల్తో ఒక మంచి యూత్ ఎంటర్టైనర్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో ఈ సినిమాని ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సినిమాలో ఒక సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ త్వరలోనే మేము దాన్ని ప్రకటిస్తాం. ఆ అమ్మాయిని కూడా ఫైనల్ చేసుకొని May 2nd-3rd week నుంచి రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసేసుకొని 2 షెడ్యూల్స్లో ఈ సినిమా కంప్లీట్ చేసి ఆగస్ట్ ప్రేక్షకులకు ప్రజెంటేషన్గా ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అండ్ నా టెక్నీషియన్స్, నా గుంటూరు టాక్స్కు పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, అలానే రామ్రెడ్డి, ఆల్మోస్ట్ అంతా నా యొక్క గుంటూరు టాక్స్ పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకు పనిచేయటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇకపోతే కృష్ణ కిషోర్ సురేష్ ప్రొడక్షన్స్లో చాలా సినిమాలు కోడైరెక్టర్గా పనిచేసి ఒక మంచి సబ్జెక్ట్ని తయారు చేసుకొని ఆ సబ్జెక్ట్ సురేష్ బాబు గారు విని చాలా బాగుంది, ఈ సినిమా చేస్తే బాగుంటుందని అతను చెప్పటం వలన ఈ సబ్జెక్ట్ నేను విన్నాను. విన్న వెంటనే ఈ సబ్జెక్ట్ మనం చేయాలి తప్పకుండా అని చెప్పి ఈ సబ్జెక్ట్ని ముందు తీసుకొని కృష్ణ కిషోర్ అనే కొత్త కుర్రోడిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ ఈ యొక్క రాజా మీరు కేక అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాని ఈరోజు ముహూర్తం షాట్తో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పెద్దలు ఇండస్ట్రీ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి, అలానే 100 సినిమాలు తీసినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను 17 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఫస్ట్ మినిట్గా వచ్చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అసలు ఈ సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన సురేష్ బాబు గారు తన ప్రజెంట్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా మంచి సినిమా తీస్తాను, మంచి హిట్ చేస్తానని ఫీలింగ్ అయితే నాకు ఉంది, ఎందుకంటే నేను మాట్లాడకూడదు. బట్ నాకు ఇక్కడికి వచ్చింది నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన సురేష్ బాబు గారికి, రాఘవేంద్రరావు గారికి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను మా స్కెడ్యూల్ని ఫస్ట్ May 9th నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. అక్కడి నుంచి ఒక 15 డేస్ వర్క్ చేస్తాను. ఆ తర్వాత మే ఫినిషింగ్లో మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేసి 2nd షెడ్యూల్ స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసులో ఎన్నో భావాలు, మాటల్లో చెప్పలేని భావాలు, పదాల్లో మాత్రమే పేర్చగలిగే భావాలు నా